ఈ తండ్రి కొడుకులు ఒకరి ఆనందాన్ని ఒకరు వెతుకుతున్న అనుబంధంలో ఎంత అద్భుతంగా ఉంటుందో ఒకసారి ఊహించండి. మీరు వాడికి ఏది కావాలన్నా సరే వీడు అడిగే పరిస్థితే ఉండదు. ఇక చూస్తాడు వాడు, అవసరాన్ని చూస్తాడు, తెచ్చి పెడతాడు. ఏంటన్నా, ఏంటి నాకు తాళ కీ ఇస్తున్నావేంటి, తాళపు చెవి ఇస్తున్నావు ఏంటంటే, బయటికి వెళ్ళి చూడిపో అంటాడు. అడిగి చూస్తే వాడికి అవసరమైన వస్తువు ఏదో ఉంటుంది అక్కడ, వాడి ఆనందం. మళ్ళీ కొడుకు సంతోషం, తండ్రి సంతోషం వెతుకుతాడు. తండ్రికి కావాల్సింది ఏదో, తండ్రికి అక్కర కలిగింది ఏదో, తండ్రికి సంతోషం కలిగించేది ఏదో తీసుకొస్తాడు. ఏంటన్నా, ఏంట్రా, ఏంది బయట రమ్మంటున్నా, ఏంటంటే బయటికి రానా, బయటకు చూసి తండ్రికి సంతోషం, అరే ఇది తెచ్చావా, మరి నీకన్నా ఎక్కువే ఉంది నాన్న, నీకోసమే ఎంత ప్రేమ నాయన. అట్లా తండ్రి కుమారులు ఒకరినొకరు సంతోష పెట్టుకునే విధంగా ఉన్న ఆ కుటుంబము ఎంత ఆశీర్వాదకరమైందో కదా. మనమైతే చెడిపోయిన పిల్లలం, ఆయనేమో మంచి తండ్రి. యథార్థంగా చెప్పండి, మనం ఏం పిల్లలం? మంచి పిల్లలమా? ఎంత చెడిపోవాలో అంత చెడిపోయిన పిల్లలు మనం. ఆయనేమో మంచి తండ్రి, ప్రేమ గల తండ్రి, హృదయం కలిగిన తండ్రి. ఈ చెడిపోయిన జీవితాలను ఇంతసేపు ప్రేమించి సహాయపడుతున్నాడే. ఈ చెడిపోయిన వాళ్ళు మారు మనసు పొంది కొద్దిగా మంచిగా ఆయన వైపు తిరిగి ఆయన ఆనందాన్ని వెతికితే ఇక ఆయన ఆగుతాడా? ఇక ఆయన ఆగుతాడా? ఉండమన్న చోట ఉంటాడా? ఎవరో ఆయన ఇక కట్టేసిన ఆగడ ఆయన ఎంత ముచ్చటపడతాడో. అందుకే క్రీస్తు యేసు సంబంధులమైన హృదయాల్లో ఎప్పుడు ఆయన సంతోషం వెతకాలి. ఆయన సంతోషాన్ని, ఆయన ఆనందాన్ని కోరి మనకి భౌతికంగా ఆనందాన్ని కలిగించే కొన్ని ఉన్నాయి. ఈ ఆనందాలు అవసరమైతే త్యాగం చేయాలి, ఆయనే చెప్పుకోవాలి. వాడు తప్పు చేయొచ్చండి, ఏం అడ్డం ఉంది వాడికి, నేనేం ఆపుతానా? కానీ వాడు చేయడు, ఎందుకంటే నేను అలా చేస్తే మా నాన్న బాధపడతాడు, నా గురించి ఆలోచిస్తాడు వాడు. వాడేదో బుద్ధిహీనమైన విధంగా బ్రతకొచ్చండి, కానీ బ్రతకడు వాడు, ఎందుకంటే అలా బ్రతికితే నాన్న బాధపడతాడు, నా గురించి ఆలోచిస్తాడండి వాడు. తనకు ఒక తండ్రి కొడుకు గురించి చెప్పుకొని ముచ్చటపడుతుంటాడు, కూతురు గురించి చెప్పుకొని, నా కూతురండి వెళ్తుంది, బయటికి వెళ్తుంది, వస్తుంది, ఏమైనా చేయొచ్చు, ఆ అమ్మాయికి అడ్డమే ఉంది, నేను కొట్టేవాడిని కాదు, తిట్టేవాడిని కాదు, కానీ తనకి ఎంత స్వేచ్ఛ ఇచ్చినా ఆ స్వేచ్ఛను నా కోసం నియంత్రించుకుని నాకు ఇష్టం లేనివి ఏవి చేయకుండా జాగ్రత్త పడిద్ది నా బిడ్డ, నా ముద్దులు కూతురు అంటాడు తండ్రి. ఒక తండ్రి ఏందయ్యా తెగ ప్రేమిస్తావు నా కూతురు, నా కూతురు, నా కూతురుని, ఆ లోకంలో అందరికీ కూతుళ్ళు లేరా, పెద్ద స్పెషల్గా నా కూతురు అని మాట్లాడతావు, నా కొడుకు అని మాట్లాడతావు అని ఇతరులు అంటే ఇట్లా చెప్తాడు. అనకేం చేయమంటావు నా బిడ్డ? ఇన్ని అవకాశాలున్నా, ఇంత స్వేచ్ఛ ఉన్నా, కేవలం నేను బాధపడతానని, నేను దుఃఖపడతానని, నేను ఆయాసపడతాను, నేను మాటపడాల్సి వచ్చిందని, నాకు అవమానం తేవడానికి ఇష్టపడక తన బ్రతుకు ద్వారా నేను సంతోషపడాలని తనకున్న అన్ని స్వేచ్ఛలను వదిలేసుకుని నా కోసం తను తాను నియంత్రించుకుందయ్యా నా కూతురు. ఆమె కోసం కాకపోతే ఇంకెవరి గురించి ఆలోచించాలి నేను? నా కోసం వాడికి ఉన్న స్వేచ్ఛలను వదిలేసుకున్నాడయ్యా నా కొడుకు. ఎక్కడ నాకు అవమానం తేకూడదని, వాడిని బట్టి నేను తల ఎత్తుకునే తిరగాలంట, వాడిని బట్టి నేను తల దించుకోకూడదంట, ఆడు అంటున్నాడు మొన్న వాళ్ళ అమ్మతో అంటున్నాడు. నేను ఇన్నా దూరంగా ఫ్రెండ్తో చెప్పుకొని ఏడుచుకుంటాడు తండ్రి. కొడుకు ముందు మాట్లాడు, కూతురు ముందు మాట్లాడు, బిర్రుగా ఉంటాడు, నాకేం తెలియదు అన్నట్టు. దేవునికి స్తోత్రం, పక్కన చెప్పుకొని ఆనందపడతారు. మంచి పిల్లల గురించి, పనికి మాలిన వాళ్ళ గురించి ఏం చెబుతారు, దరిద్ర పనులు చేసే వాళ్ళ గురించి ఏం చెబుతారు, గలీజు రకాల గురించి ఏం చెబుతారు, సిగ్గుపడతారు.
భూమి మీద తండ్రి ఆనందపడితే నీ బిడ్డ కావాల్సిందని సమకూర్చినప్పుడు, పరలోక తండ్రి మనల్ని బట్టి ఆనందపడితే ఇక మనకి ఏదన్నా కుదు ఉంటుందా? నీకోసం సమస్త ప్రకృతికి ఆజ్ఞ జారీ చేస్తాడు. అంటే ఒకసారి కాకపోతే ఒకసారి అన్న మైండ్ బాగుండాలండి. పద్దాహల చెంచలం మైండ్ వేసుకొని ఊరిక చెంచలం 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 చెంచలంగా బతికితే ఆ బతుకు అర్థమేముంది? దరిద్రంగా దారుణంగా బతుకును ముగించడం తప్ప. ఒకసారి కాకపోతే ఒకసారైనా మైండ్ సరిగా పనిచేయాలి. పద్దాహల ఒకసారి కాకపోతే ఒకసారైనా మైండ్ పనిచేయాలండి. కర్తవ్యం తెలుసుకోవాలి, జీవితపు విలువలు తెలుసుకోవాలి, దేవుని చిత్తం తెలుసుకోవాలి. సోదరా ఏమంటావు? గాడికి వెళ్ళబోకు, స్తోత్రం చెప్పు, చెప్పు గాడికి చెప్పు. తెలుసుకొని అడుగులు వేయాలి. పెద్ద స్థమానం ఊరక పిచ్చి 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 కూర్చొని వింటారా? పక్కకు పోయినాక మళ్ళీ మెంటల మెంటలుగా చేస్తుంటారు. ఇంతసేపు విన్నారా? బయటికి పోయినాక మళ్ళీ పిచ్చి పిచ్చికి చేస్తూ ఉంటారు. మార్చుకోవాలి. దేవుడు నన్ను బట్టి సంతోషపడే విధంగా నా అడుగులు దిద్దుకోవాలి. దేన్ని బట్టి సంతోషపడతాడు? నంబర్ వన్, మనం ఆయన యందు ఉంచే విశ్వాసము దేవునికి సంతోష కారణం. నంబర్ వన్, మనం మన శక్తి మీద గాక ఆయన శక్తి మీద ఆధారపడి ఎంతటి దానికైనా చాలిన దేవుడు నాకు తోడై ఉన్నాడు, నేను ఆయన నమ్ముతున్నాను, ఆయన యందు నాకు అచంచల విశ్వాసం ఉంది, నాకు భయము లేదు, భయము లేదు, భయము లేదు, భయము లేదు. నా విషయంలో ఆయన దృష్టి నిలిపి ఉన్నాడు, శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఆయన నా జీవితాన్ని తన చేతుల్లోకి తీసుకొని ఉన్నాడు. ఆయనను బట్టి నేను ఆశీర్వాద కారణంగా ఉంటాను అని మనం, ఆయన ప్రతి కార్యాన్ని బట్టి మనం ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆయన సంతోషిస్తాడు. మొదటిది ఆనందపడతాడు. రెండవది, నేను ఒక కీర్తన పాడతాను, అది ఎక్కడుందో బైబిల్లో తీయాలి. గుర్రముల నరులందలి బలము నానందించడు, గుర్రముల నరులందలి బలము నానందించడు, కృపను వేడు వారిలో సంతసించువాడని, కృపను వేడు వారిలో సంతసించువాడని. తనలు 147:10. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యమని హెబ్రీ పత్రిక 11:6 అన్నాడు. అంటే విశ్వాసం ఉంచిన వాడు దేవునికి ఇష్టడైపోతాడు. విశ్వాసం ఉంచిన వాడిని బట్టి దేవుడు ఆనందిస్తాడు. నంబర్ వన్, హెబ్రీ 11:6 చెప్పాను. ఇప్పుడు చెల్లి కీర్తన చదువుతుంది, చూడండి. గుర్రముల నరులందలి, అబ్బా మా అబ్బాయికి ఎంత బలం ఉందో, మా అబ్బాయి ఎంత బలవంతుడో, మా అబ్బాయి ఎంత పరిశుద్ధుడో, మా అమ్మాయి ఎంత పరిశుద్ధురాలో, అసలు ఎంత బలవంతులో అని మన బలమును బట్టి ఆయన ఆనందపడ్డాడట. మరి దేన్ని బట్టి ఆనందపడతాడంటే, తన కృపను వేడుకుంటారు చూడండి ప్రతిసారి. కొంతమంది హృదయాల్లోనేమో ఒక రకమైన గర్వం ఉంటుంది. ఏం గర్వం తెలుసా? అందరికంటే నేను బాగున్నాను, అందరికంటే నేను నీతిగా ఉన్నాను, అందరికంటే నేను పరిశుద్ధంగా ఉన్నాను. ఎట్టబడితే అట్ట బతకలా, ఎట్టబడితే అట్ట బతకలా, అందరికంటే యోగ్యంగా నేను దేవుని ముందు బతికాను అని కొంతమంది లోపల లోపల ఫీల్ అవుతారు. కొంతమంది నిజంగా అలా బ్రతుకుతూ కూడా, దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా జీవిస్తూ కూడా దేవుని ముందుకు వెళ్ళి ఏమంటారు తెలుసా? నాకు తెలిసినంత మేర కాస్త నీవు సంతోషపడాలని కొంచెం జాగ్రత్తగా బతుకుతున్నాను, అయినా ఎక్కడో చోట ఏదో సందర్భంలో
తెలిసి తెలియక పాపము చేసి నిన్ను బాధ పెట్టు బిడ్డల్లో ఒక్కతనై ఉన్నాను, ఒక్కడనై ఉన్నాను ప్రభు. ఎక్కడో చోట నిన్ను ఇబ్బంది పెట్టుంటాను, ఎక్కడో చోట నీవు ఆయాసపడే పాపము నా వల్ల జరిగి ఉండొచ్చు. దయచేసి నన్ను క్షమించున్నాయన్న, నిన్ను బాధ పెట్టిన ప్రతి ఘట్టాన్ని బట్టి నన్ను మన్నించు. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. నాకు నీ కృప నిమ్ము తండ్రి, కృప చూపునాయనా. అని కృపను వేడుకుంటారు చూడండి. తన్ను తాను యోగ్యుడు అనుకున్న వాడేమో కృపను అడగడు. తన్ను తాను యోగ్యుడు అనుకున్నవాడు కృపను అడగడు. తన్ను తాను అయోగ్యుడు అనుకున్నవాడే కృపను ఆశ్రయిస్తాడు. కొంతమంది భక్తిపరులు దేవుని ముందు యథార్థంగా జీవిస్తూనే తమ జీవితాన్ని బట్టి అతిశయించరు. దేవుని దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి కూడా మోకాళ్ళ మీదకి వెళ్ళిపోయి, నేను నీకు అర్హమైన పాత్రను గాను ప్రభు, నా చర్యలలో ఎక్కడో చోట నిన్ను గాయపరిచి ఉంటాను, నా యందు కనికరపడి నాకు కృపతో జ్ఞాపకం చేసుకో, నాకు కృప నిమ్ము నాయన. కృప చూపకపోతే అసలు నీ ముందు నిలవలేను ప్రభువా. నా ఎడల నీ కృప చూపు అని కృపను వేడుకుని కృపలో నిలవడానికి ఇష్టపడేవారి యందు ఆయన ఆనందపడతాడని రాసుంది. అక్కడ రాసుంది, నాకు తెలియదు, చూడు. గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుల కాలిసత్వయందు ఆయన ఆనందించడు. గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుల కాలిసత్వయందు ఆయన ఆనందించడు. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. రెండు మాటలు చెప్పాడు, తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ఆనందిస్తే ఏం జరిగింది అంటే ఒకటే మాట చెప్పేశాడు యెహోషువా, శత్రుగవనిని స్వాధీనపరుస్తాడు, పాలు తేనెలు ప్రవహించు దేశమందు మనల్ని చేరుస్తాడు. ఆయన మన యందు ఆనందిస్తే మనకి గొప్ప పర్వతాలు సైతం చదును భూమి అయిపోతాయి, మన ఎదుట ఏది నిలవదు. ఇక ఆయన మన యందు ఆనందిస్తే అసాధ్యమైనది ఏది ఉండదు అనే మాట చెప్పి, అసలు ఎలా ఆనందిస్తాడు అనే దానికి మార్గాలు చెప్తున్నా. మొదటిది విశ్వాసమును బట్టి, రెండవది ఆ విశ్వాసంతో ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి కృపను వేడుకుంటే సంతోషపడతాడు. ఓవర్ యాక్షన్ చేయకుండా పరిసయుళ్లాగా, ప్రభా నేను ఆ శంకర్లాగా అడ్డదిడ్డంగా బతకలేదు, ప్రభా నేను ఆ శంకర్లాగా డబ్బులు వసూలు చేయలేదు, ప్రభా నేను ఆ శంకర్లాగా ప్రార్థన చేయకుండా తిండి తినలేదు, ప్రభా నేను ఆ శంకర్లాగా ఉపవాసం లేకుండా లేను, ప్రభా నేను ఆ శంకర్లాగా దశంభాగాలు తీయకుండా లేను. నేను దశంభాగాలు తీశాను, ఉపవాసాలు ఉన్నాను, చేతులు కడుక్కొని భోజనం చేశాను, రోజుకి ఐదుసార్లు ప్రార్థన చేశాను, పరిశుద్ధంగా ఉన్నాను అని వాడి యోగ్యతల లిస్ట్ అంతా చదువుతున్నాడు మందిరంలోకి పోయి. ఒకడు పరిసయుడు, పరిసయుడు అంటే తనకు తాను పరిశుద్ధుడు అనుకునేవాడు. శంకరు వచ్చేమో దేవాలయంలోకి వెళ్ళకుండా ఆ మెట్లు ఎక్కడానికి కూడా భయపడి వెలపట్టి నిలబడి ఆకాశం వైపు దేవుని వైపు చూడటానికి కూడా మొఖం చెల్లక రొమ్ము కొట్టుకుంటూ దేవుని ముందుకు వచ్చి, దేవా నేను దోషిని ప్రభువా అని ఏడుస్తున్నాడంట. నీ వైపు చూడటానికి ధైర్యం చాలదు, నీ మందిరంలో ప్రవేశించడానికి అర్హత లేని వాడిని ప్రభువా అని. మరి అట్టంటప్పుడు ఎందుకు రావాలి మందిరం దగ్గరికి? కొంతమంది తెలివైన వాళ్ళు ఉంటారు, తెలివైన వాళ్ళు మంచి జ్ఞానవంతులు భక్తిపరులు ఉంటారు. నేను పాపం చేశానులే అన్నయ్య నేను రాకూడదు అంటారు. మరి పాపం చేసి దేవుని దగ్గరికి రాకూడదు అన్న, మరి ఆడికి పోతా? ఇప్పుడు వానకు బాగా బారుతున్నాయి వాగులు, పోయి దూకుతావా? దేవునికి స్తోత్రం, దేవుని దగ్గర రాకుండా ఎక్కడికి పోతావు? పనికి మళ్ళీ తెలివి ఎక్కడికి రావాలి? శంకర చూడండి, నేను అనర్హుణ్ణి అయినా నీ పాదాల దగ్గరికి వచ్చా, నువ్వు కృప చూపితే ఆ మెట్టెక్కగలుగుతా, దేవునికి మహిమ కలుగునుగాక. నీవు కృప చూపితే నీ సన్నిధిలో నిలవగలుగుతా, లేకపోతే అర్హత లేదు. అద్ది ఇద్దరిలో ఎవరు కృప పొంది వెళ్ళారు?
ఒకడేమో వాడి యోగ్యతలు లిస్ట్ చదివాడు, అంటే ఏంటి నీ కృప నా అక్కర్లేదు, అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నానని వీడుకోవాలా? పక్కాడితో పోల్చుకొని నీతిమంతుడు అని చెప్పుకుంటున్నాడు. స్వనీతి మహా చిరాకు దేవుడికి. వాళ్ళతో వీళ్ళతో పోల్చుకొని నేను వాళ్ళగా వీళ్ళగా బతకనులే, కొద్దిగా నీతి నియమాలు ఉండేలే మాకు అంటుంటారు పక్కన వాళ్ళ కాట్లు కొంతమంది. వాళ్ళగా వీళ్ళగా బతకనులే, నీతి నియమాలు ఉండాలి అంటే నీ సంబడం ఏందో నీకు తెలిసేటట్టు చేస్తాడు ఆయన. నువ్వు ఎంతమాత్రం నీతిమంతురాలు, ఎంతమాత్రం భక్తురాలు, ఎంతమాత్రం భక్తుడువో నీ బతికేందుకు నీకు అర్థమయ్యేటట్టు చేస్తాడు ఆయన. పక్క వాళ్ళతో పోల్చుకొని విర్రవేయగొద్దు, పళ్ళు రాలుతాయి. ఎవరు మూసుకొని దేవుని ముందు పోయినప్పుడు నీ బతికేందో నువ్వు చెప్పుకో. ఏమని చెప్పుకుంటా? నీవు కృపతో నాకు అవకాశం ఇవ్వకపోతే నేను ఎంత మంచిగా బ్రతికినా ఎక్కడో చోట నాకు వంకర్లు నువ్వు కనుగొనగలుగుతావు గనక కృపను ఆధారం చేసుకొని బ్రతకటం నేర్చుకోవాలి. దేవుని దగ్గరకు వచ్చి నేను అంత మంచివాడిని ఇంత మంచివాడిని అని ఏదో ఓవర్ ఫీలింగ్ ఇవ్వద్దు, ఓవర్ యాక్షన్ చేయొద్దు. మర్యాదగా ఆయన పాదాల దగ్గర పోయి నీ కృప, నీ కృప అయ్యా నేనెంత మంచిగా బ్రతికాను అని అనను. ఒకవేళ మంచిగా బ్రతికాను అంటే అది నీ కృప ద్వారానే. ఏదో కాస్త నిన్ను సంతోషపెట్టే విధంగా బతుకుతున్నానంటే అది నీ కృపే, నీ దయే, నీ కనికరమే. అయ్యా నీ కృప కావాలి, కృప కావాలి తండ్రి. ఈ భూమి మీద బ్రతికినంత వరకు దేవుని కృపే మనకు ఆధారం. రేపు రాకడలో ఎత్తబడేటప్పుడు కూడా కృపే ఆధారం. ఏసై వచ్చేటప్పుడు ఊరక రాడంట, మనల్ని తీసుకెళ్ళటానికి, రాకడలో మనల్ని ఎత్తుకోవడానికి వచ్చేటప్పుడు ఒట్టిగా రాడంట, కృప తీసుకొని వస్తాడంట. నాకు తెలియదు, పేతురన్న చెప్పాడు, నాకు తెలియదు పేతురన్న చెప్పాడు. చూస్తారా, పేతురు పత్రిక అదేదో పత్రిక అదేదో అధ్యాయం అదేదో వచనంలో చెప్పాడు. మొదటి పేతురు 1:13. అరే అవునా, చూడు ఇంకొంచెం పెద్దకు చదువు, ఈ వానకు నీరసం వచ్చినట్టు చదువు, గట్టికి చదువు. కాబట్టి వచ్చిన చెప్పు. మొదటి పేతురు పత్రిక ఏమవుతాడు మొదటి పేతురికి? మొదటి పేతురుకి 2 ఏమవుతాడు? పేతురు రాసిన మొదటి పత్రిక, ఇప్పుడు చదువు. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకుని. కాబట్టి పేతురు రాసిన మొదటి పత్రిక 1:13. చూడండి జాగ్రత్తగా వినండి ఆ మాట. కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. అబ్బా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత బాగా చదివిద్దో మా సలోని. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప. ఆయన వచ్చేటప్పుడు కూడా కృప తీసుకొని వస్తున్నాడు, లేకపోతే ఒక్కడు కూడా ఎత్తబడ్డు. ఒక్కడంటే ఒక్కడు కూడా ఎత్తబడ్డు, ఒక్క సమాధి కూడా తెరవబడదు. భూమి మీద ఉన్నప్పుడు మనం వేడిన కృప మాత్రమే కాక ఆయన వచ్చేటప్పుడు కూడా కొంచెం కృప తీసుకొని వచ్చి ఎవరికైనా తరుగైతే ఆ కృపను వానికి ఇచ్చి మొత్తాన్ని తీసుకుని వెళ్తాడు. ఇప్పుడు కొట్టండి, అక్కడికి చేరితే ఈ వరదల గోల ఉండదు, ఈ కరువు గోల ఉండదు, ఈ పంట గోల ఉండదు, ఇంకో గోల ఉండదు. చాలా తొందరగా వెళ్ళిపోవాలనిపిస్తుంది కానీ సేవ చేయాలి కాబట్టి ఉండాల్సి వచ్చింది. ఏసై కోసం మరి బతికి కొంచెం చేయాలి కదా, అంతే. లేకపోతే అక్కడ ఇంకా అద్భుతంగా ఉంటుంది కదా, ఎంత బాగుంటుంది. కాబట్టి కృపను వేడు వారి యందు ఆయన ఆనందించువాడై ఉన్నాడు. ఇంకా దేని యందు ఆనందిస్తాడు చెప్పండి? చాలా వచనాలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. మొదటిది చెప్పాను, విశ్వాసమును బట్టి ఆయన మన యందు ఆనందిస్తాడు. రెండవది, కృపను వేడుటను బట్టి ఆయన మన యందు ఆనందిస్తాడు. మూడవది, ఒక ఆయన గురించి
పరలోక తండ్రి ఒక భయంకరమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇక ఆయన ఏమేం చేసి ఆయన ఆనంద పెట్టాడో ఆ నోట్స్ మీరు తీసుకోవాలనుకుంటే ఆ ఒక్కడి జీవితాన్ని చదవండి. ఏంటి ఆ స్టేట్మెంట్ అంటే, ఏసయ్య గురించి తండ్రి ఏమన్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. ఇంతకు ఏసయ్య ప్రియ కుమారుడైనందున ఆనందించాడా, లేకపోతే ఆ ప్రియ కుమారుడు మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నందున ఆనందించాడా? ఏమండి, కొడుకు పుట్టాడు సంతోషం, అందరికీ స్వీట్స్ పంచుతాం, అబ్బాయి పుట్టాడు రా, పెద్ద అయిన తర్వాత ప్యాకెట్ రాయడాడు అనుకో, పంచిన స్వీట్లన్నీ విషం అయిపోతాయి. అబ్బాయి పుట్టాడు అందరూ ఇగిలిస్తారు, అబ్బాయి పుట్టాడా అబ్బాయి పుట్టాడా అని. అమ్మాయి పుడితే అమ్మాయా అమ్మాయా, అబ్బాయి పుడితే చెప్పేవాడికి ఆనందమే, వినేవాళ్ళకి కూడా ఆనందమే. ఇది పెద్ద గాలుడైతే, పనికిమాలుడైతే, పుట్టినప్పుడు స్వీట్స్ పంచిన గుర్తు చేసుకొని తండ్రి ఈ దరిద్రుడు పుట్టినప్పుడు సంతోషపడి పండగ చేశాయి ఈ దరిద్రుడి కోసం, ఎందుకీడు అని బాధపడతాడు. బాబు పుట్టగానే ఆనందం కాదు, పుట్టినవాడు ప్రయోజకుడైనప్పుడు, తండ్రి నామానికి మహిమ తెచ్చినప్పుడు ఏసయ్య అది చేశాడు. మీరు బహుగా ఫలించుట వలన పరలోకమందున నా తండ్రి మహిమపరచబడును. మనము మంచి ఫలము, మారు మనసుకు తగిన ఫలము, తగిన జీవితాన్ని కలిగి ఉండుట ద్వారా మనల్ని బట్టి ఆయన నామానికి మహిమ వచ్చింది. ఆయన నామానికి మహిమ తెచ్చే విధమైన జీవితాన్ని జీవించడానికి మనం తహతహలాడినప్పుడు ఏసయ్యలో చూస్తాం అది, తన సమస్త చర్యల ద్వారా తండ్రిని మహిమపరచుటయే తన జీవిత లక్ష్యం అనుకున్నాడు. నేను నా మహిమను వెతకువాడను కాను, నన్ను పంపిన వాని మహిమను వెతుకుచున్నాను అన్నాడు. నేను నా చిత్తము నెరవేర్చుకున్నటకు రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకొచ్చితిని అన్నాడు. స్వీయ మహిమను వెతకక మనల్ని పిలిచిన వాణ్ణి, మనల్ని పంపిన వాణ్ణి, రక్తమిచ్చి మనల్ని విమోచించిన వాణ్ణి, మన కోసం ఆయన అద్వితీయ కుమారుని పణంగా పెట్టిన తండ్రిని మహిమపరచడానికి బ్రతికినప్పుడు దాన్ని బట్టి ఆనందపడతాడు. అయిపోయింది, తొందరగా చెప్పాలి. ఏంటి మూడోది? ఆయన మహిమను వెతికిన వారి విషయంలో ఆయన ఆనందపడతాడు. నా దేవుని నామం మహిమపరచబడాలి, నా యేసయ్య నామం ఊరేగింపబడాలి, నా పరలోక తండ్రి నా జీవితం ద్వారా ఘనపరచబడాలి, మహిమపరచబడాలి. మత్తయి సువార్తలో మత్తయ్య గారు చెప్పాడు. ఎవరు? మత్తయ్య గారా మెత్తయ్య గారా? మత్తయ్య గారు చెప్పాడు. ఎన్నో అధ్యాయం చెప్పాడు, 5వ అధ్యాయంలో చెప్పాడు. వచ్చిన మీరే వెతుక్కోండి. జనులు కనబడలేదా? 11 చదువు. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి, 12వ వచనం నుంచి చదువు, సంతోషించుడి, 13 చదువు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, 14 చదువు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, అక్కడి నుంచి చదువు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు, మనుషులు దీపము వెలిగించి కుంచము క్రింద పెట్టరు గాని అది ఇంటి నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. అది మనుషులు మీ సత్క్రియలను చూచి, మనుషులు మీ పనిహిమాల పనులు చూసి అలా ఏమన్నాడు, సత్క్రియ మంచి క్రియ మంచి పనులు, మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందన్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. బా 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 బా, వారి ఎదుట ఒక వెలుగు వెలగండర్రా అన్నాడు ఆయన. ఒక వెలుగు వెలగాలి. ఏ వెలగాలి? పెద్ద పెద్ద ఫంక్షన్లు చేసుకొని వెలగటం కాదు, పెద్ద పెద్ద ఫంక్షన్లు చేసుకొని లైటింగ్లు పెట్టి వెలగటం కాదు, సత్క్రియలు చేసి
సత్ప్రవర్తనను కనపరచి మారు మనసుకు తగిన ఫలము ఫలించి ప్రజల ఎదుట జీవించి ఈ బ్రతుకు ద్వారా అన్యజనుల నోట తండ్రిని మహిమపరచినట్లుగా మనం జీవించడానికి ఆశపడితే అలా మహిమపరచగోరిన బిడ్డ విషయమై ఆయనకి అనలేని ఆనందం. యేసయ్య చూడండి, ఆఖరికి తన యొద్దకు వచ్చిన శిష్యులకు సైతం తన మహిమను గురించి చెప్పలేదు, కానీ పరలోకమందున్న మీ తండ్రి ఇలా, మీ తండ్రి ఇలా, నా తండ్రి ఇలా అని ఆయనను మహిమపరిచాడు, ఆయన్ని పరిచయం చేశాడు. ఈ కుమారుడు తండ్రిని మహిమపరిచాడు గనక ఆ తండ్రి ఆయన మరుగు చేసుకొని కుమారుడి నామాన్ని మహిమపరిచాడు. ఈయన నా ప్రియ కుమారుడు, తన స్వీయ మహిమ వెతికే రకం కాదు, తనకు మహిమ వచ్చిన ఆ మహిమను తిరస్కరించి నా వైపుకు ఆపాదించగలిగిన నా అద్భుతమైన కుమారుడు, తాను దేవుడై ఉండి కూడా నరుడై వచ్చినందున ఒక నరుడి వలె తను తాను తగ్గించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు ఎన్ని ఆనందాలు వచ్చినాయి ఆయనను మహిమపరచుటను బట్టి. ఎట్లా మహిమ వచ్చింది? పరలోకముందున్న తండ్రికి మహిమ ఎట్లొచ్చిందండి? బయట పాపాలు చేసి చర్చిలోకి వచ్చి పాటలు పాడితే వచ్చిందా? బయట అట్టజిడ్డంగా బతికి ఎట్ట పడితే టూరేగి చండాలం పనులు అన్నీ చేసి అన్ని జనుల మధ్య దరిద్రపు సాక్ష్యం తెచ్చి చర్చికి వచ్చి హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెద్దమే అంటే వచ్చిందా? నోరు ముయ్యరా అంటాడు ఆయన. లేదు ప్రభా, మహిమ పరుస్తా ప్రభా, ఎవడికి కావాలరా నీ మహిమ? అన్ని జనుల మధ్య నిన్ను బట్టి నా నామం దూషణ పాలవుతుంది, నింద పాలవుతుంది, విమర్శ పాలవుతుంది, ప్రజల ఎదుట నిన్ను బట్టి నా నామమునకు అవమానం కలిగింది, మహిమగా బయటేమో నీవు నా నామమును దూషణ పాలు చేస్తావు, చర్చిలోకి వచ్చేమో హల్లెలూయా స్తుతి మహిమ అంట. ఎవడికి కావాలి నీ మహిమ? దేవునికి మహిమ కలుగునుగాక. ఎట్టగలిగేది? ఆయనే చెప్పాడు. మళ్ళీ ఒకసారి చూడండి, కళ్ళు పెట్టి చూడండి, ఆ వచనం అందరం చూద్దాం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు అది వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఒకటి చూడాలంట, వాళ్ళు చూస్తే ఆయన్ని మహిమపరుస్తారంటే ఏంటంటే మీ సత్ప్రవర్తన, మీ సత్క్రియలు, మీ మంచి జీవితం. దేవునికి మహిమ. నాలుగవది, నేను నా చిత్తము నెరవేర్చుకున్నటకు రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుకున్నటకు వచ్చి తిని. స్వచిత్తమును పక్కన పెట్టేసి దేవుని చిత్తము కోసం ఆలోచన చేసే బిడ్డ ఎందు ఆయన ఆనందపడతాడు. ఏమండి, నా దగ్గరికి రెండు రకాల మనుషులు వస్తారు, రెండు రకాల మనుషులు. ఒకళ్ళేమో శరీరమును బట్టి వచ్చేవాళ్ళు, ఒకరేమో దేవుని ఆత్మ ద్వారా వచ్చేవాళ్ళు. రెండు రకాల మనుషులు. ఒకళ్ళు నా దగ్గరికి వచ్చి అంటారు, మా అమ్మాయి సంగతిట్ట, మా అబ్బాయి సంగతిట్ట, మా కూతురు సంగతిట్ట, కోడల సంగతిట్ట, మా మనవడు సంగతిట్ట, మనవరాలి సంగతిట్ట అని చెప్తారు నా దగ్గరికి వచ్చి. వాళ్ళ కోసం ప్రార్థన చేయ, అబ్బాయి ఇల్లు మొదలుపెట్టాడయ్యా, దేవుడు కృపలు మూడు స్టేర్లు ఎత్తున్నాడయ్యా, స్లాబులు వేసుకున్నాడయ్యా, మొత్తం కంప్లీట్ కావాలయ్యా, పని అయ్యా, ప్రార్థన చేయ్యా. ఓకే, నేనేం ఫీల్ కాను, మూడు వేసుకో 30 వేసుకో, మొత్తం కలిసి ఎత్తిన వేసుకో, నాకేం ఇబ్బంది లేదు, చేయమన్నా చేస్తా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుషుల్లోనే రెండు రకాలు చెప్పాను. ఒక రకమేమి ఇట్లాంటి అన్నీ తీసుకొని వచ్చేవాళ్ళు, తప్పులేదు, వాళ్ళ అవసరాలు అక్కర్లు సమస్యలు బాధలు చెప్పవచ్చు, నేనేం ఫీల్ కాను, ప్రార్థన చేస్తా. కొంతమంది ఉంటారండి అసలు ఈ వ్యవహారాన్ని చెప్పరు, పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ. కొంతమంది ఒక టైపు, ఆ టైపు చెప్పే కదా, ఇంకో టైపు ఏంటంటే నాకు ఇది ఉంది ఇది లేదు, ఇంట్లో ఈ బాధలు ఈ సమస్యలు ఇది చెప్పరు. అయ్యో, దేవుని రూపం వల్ల కొంతమందిని
రక్షించగలిగాను, కానీ ఇంకా మరికొన్ని ఆత్మల కోసం ఆరాటపడుతున్నా, ఇంకొన్ని ప్రాంతాలు దర్శించబోతున్నా, ఇంకొన్ని గృహాలు దర్శించబోతున్నా, ఇంకొన్ని జీవితాలని ప్రభువులోకి నడిపించగోరుతున్నా. అవి కూడా నెరవేరునట్లు, ఈసారి ప్రయత్నించబోయే ఆత్మలు కూడా రక్షింపబడినట్లు, వారి ఎదుట నేను మంచి ఫలము ఫలించున్నట్లు, దుష్టక్రియలు చేయకుండాట్లు నా కోసం వారి కోసం కూడా ప్రార్థన చేయని అడిగే వాళ్ళు ఉన్నారు. అలా అడిగినోళ్ళు నా ముందుకు వస్తే ఎంత సంతోషమో నాకు. వాళ్ళు ఆ మాట అడిగినప్పుడు నాకే ఇంత ఆనందం కలిగితే ఆయన ఎంత ఆనందపడతాడు ఊహించండి. ఈ అప్పుల గురించి, ఈ సమస్యల గురించి, బాధల గురించి, బలహీనతల గురించి, పిల్లల గురించి తల్లు ఏ మాట్లాడరు. నువ్వు ఎన్నిసార్లు వచ్చినా ఏ చెబుతావు, ఏంది నువ్వు ఇంక సమస్యలేం లేవా, పద్దాకలు నీకు ఇదే ఆలోచన అంటా ఒక్కొక్కళ్ళని, అసలు వాళ్ళు ఏమంటారు అని. అయ్యా ఎన్ని సమస్యలు ఉన్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా అవన్నీ ఆయనే తీర్చేస్తాడు, నాకు నమ్మకం ఉంది, నాకు విశ్వాసం ఉందయ్యా. అవి నాకు పెద్ద సమస్యలే కాదు, ఉన్నాయి గోల్డ్ అని ఉన్నాయి, కానీ లెక్క చేయను నేను. కానీ దేవుడు నాకు ఇచ్చిన పని, నేను ఎప్పుడు వెళ్ళిపోతానో తెలియదు, కనుక నేను ఉండగానే 10 మంది జీవితాలను వెలిగించి ప్రభు చేతికి అప్పచెప్పి ఆయన చిత్తం నెరవేర్చి వెళ్ళిపోవాలన్నది నా ఆశ. ఇదే నా కోరిక, ఇదే నా తపన. ఒక తమ్ముడు వస్తాడనయ్యా నేను దేవుని పని చేయాలి, కొన్ని ఆత్మల్ని క్రీస్తు కొరకు సంపాదించాను, ఒక పక్క జాబ్ చేసుకుంటున్నాను, ఒక పక్క వ్యాపారం చేసుకుంటున్నా, పని చేసుకుంటున్నాను, మరోపక్క ఆత్మల కొరకు భారం కలిగి పరిగెత్తుతున్నా, ఇంకా దేవుడు నా కృపనివ్వాలి. ప్రభు మహిమార్థమై సువార్త విస్తరణ కొరకు, అనే జనుల రక్షణ కొరకు, ఆత్మల రక్షణ కొరకు జరుగుతున్న పరిచర్యలో నేను తగినంత తోడ్పాటు అందించాలి. నేను వెళ్ళి ప్రకటించడమే కాదు, నేను ఇంకా ప్రకటించే వారికి చేయూతనివ్వాలి, ఆర్థికంగా నేను దీవించబడాలి. ఎందుకో తెలుసా, నేను మేడ మీద మేడ మిద్దె మీద మిద్దె కట్టడానికి కాదు, ప్రభు పనిలో ధారాళంగా నేను నా చేతులు చాపి దేవుని పనికి నేను ముందు తీసుకెళ్ళాలి. దానికి ఆర్థిక పరమైన తోడ్పాటు నేను అందించినట్లు నా చేతులు దీవించబడాలని ప్రార్థన చేయమని అడిగేవాళ్ళు. వారిని బట్టి సంతోషిస్తా, నేనే ఆనందపడితే ఆయన మరి ఎక్కువగా ఆనందపడతాడు. పంపిన వాని చిత్తము, నన్ను ఎందుకు పుట్టించాడని అనుకోవద్దు. ఏదో పుట్టాను, బతుకుతున్నా, తింటున్నా, అయిపోతుంది అనుకోవటం కాదు. ఇంతమంది మనుషులు ఉంటే ఏ మనుషులు లేకనా నన్ను పుట్టించాడు, ఏ మగవాళ్ళు లేకనా నన్ను ఒక మగాడిగా పుట్టించాడు, స్త్రీలు లేకనా నన్ను ఒక స్త్రీగా పుట్టించాడు, అసలు ఎందుకు పుట్టించాడు, ఏం ఆశించాడు నా నుంచి. ఆయన అనుకోకుండా, ఆయన కోరుకోకుండా, ఆయన జోక్యం చేసుకోకుండా, ఆయన నిర్మించకుండా నేను వచ్చానా, రాలేదే. నన్ను అంటూ ఉనికిలోకి తెచ్చాడంటే ఏదో ఆశ ఉంటుందిగా నా మీద, ఏదో ఉద్దేశం ఉంటుందిగా నా పట్ల, దాన్ని నెరవేర్చకపోతే ఎట్లా నేను తెలుసుకోవాలి అని ఆయన చిత్తాన్ని వెతికి తెలుసుకొని దాన్ని నెరవేర్చే పిల్లల యందు ఆయన ఆనందించేవాడై ఉన్నాడు.